Kalyan? Levera? Inka matra drentra? Good morning, Dad. Sorry, sorry. You tea tagi? Torga radio. Then market to Veli, Korgal Gunukostan. Daddy? అమ్మగారు ఉండుంటే నీకు ఇన్ని కష్టాలు ఉండే కాదు కదా అమ్మ నీకు అన్యాయం చేసింది కదా ఎంత మాట అన్నావురా అమ్మ నాకు అన్యాయం చేయమేంట్రా మనమే అమ్మకు అన్యాయం చేశాం ఏమంటున్నావు నాన్న మనమే అమ్మకు అన్యాయం చేశామా అవునరా ఎన్నిసార్లు అమ్మ గురించి అడిగినా ఆ ఫోటో చూస్తూ బాధపడుతూ ఉండిపోతావు ఇప్పుడైనా ఏం జరిగిందో చెప్పు నాన్న చెప్పు మీ అమ్మ మాహిష్మతి రాజ్యానికి ఒక యువరాణి మేము ఒకరినొకరు ఎంతగానో ఇష్టపడ్డాం మా విషయం తెలిసిన మీ తాతగారు మా పెళ్లికి ఒప్పుకోలేదు కానీ మీ అమ్మ మాత్రం ఎంతగానో కష్టపడి ఒప్పించింది ప్రేమకు నిలువెత్తు రూపం రా మీ అమ్మ నువ్వు పుట్టిన కొన్ని నెలల తర్వాత ఆ రాజ్యం అల్లకల్లోలంగా మారింది నేను పని మీద ఊరెళ్ళి వచ్చేసరికి అందరూ ఒకళ్ళొకళ్ళు నరుక్కుంటున్నారు సమయంలో మీ అమ్మ నిన్ను చేత్తో పట్టుకొని దుండగల బారి నుండి నిన్ను కాపాడాలని సెలయర్లోకి దూకి నిన్ను నా చేతులలో వదిలి చనిపోయింది అది కాదు నాన్న ఇంకేం అడక్కు జనాలకి లాజిక్ కన్నా మ్యాజిక్కే కావాలి అమ్మా నీ త్యాగం ఎప్పటికీ పోదమ్మా నీలాగే ప్రేమించామని ప్రేమించి నీ కోడలుగా తీసుకొస్తా వాడు చెప్పింది నిజమేరా ప్రేమకు మాటలే కాదు చూపులు కూడా కావాలి వెళ్ళి ఆ అమ్మాయిని కలు
ఇదంత కళ. ఓ టైం అయింది, అర్జెంటుగా వెళ్ళాలి. ఎస్కేప్ అయిపోవాలి, లేకపోతే డీపీ పోతాం. ఇంటే చూస్తున్నట్టు ఉంది. నువ్వు ఎలా ఉన్నా సరే నేను కోరుకున్నాను దీన్ని. చా కీర్తి, హ్యాపీ బర్త్డే కళ్యాణ్. నీ పుట్టినరోజు నాడు ఈ బెలూన్స్ ఎగిరేసి నా రూపాన్ని నీలో నిలుపుదాం అనుకున్నాను. ఎరా అంతా ఓకేనా? చెల్లింట్లో ఉందా? ఏమ్మా చాలా హ్యాపీగా ఉన్నట్టుందా? అన్నయ్య, నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను. తనకు కూడా నేనంటే ఇష్టమే. నీకు ఇష్టమైతేనే తనని కలుస్తాను. నీ సంతోషమే మా సంతోషంరా. వెంటనే మాకు కూడా పరిచయం చేయమ్మా. థ్యాంక్స్ అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుడా, స్వప్న నీకు ఏమంటే ఇష్టం? నేను చిన్నప్పుడు ఐస్ క్రీమ్ బండి గంట సర్దం వినిపిస్తే చాలు, ఐస్ క్రీమ్ ఇచ్చేదాకా వదిలేదాన్ని కాదు. ఐస్ క్రీమ్ అంటే అంత ఇష్టం. కానీ ఇప్పుడు బలు లేవు, ఇచ్చేవాళ్ళు లేరు. బాలు, బాలు ఎక్కడున్నావు? బాలు, స్వప్న నీకు ఇష్టమని ఐస్ క్రీమ్ తెచ్చాను, తీసుకో. ఇంకా నీకు ఏది ఇష్టమైనా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏరా, ఈ గర్ల్ఫ్రెండ్ వదిలించుకునే ప్రయత్నం ఎంతవరకు వచ్చింది? ఏంటి వదిలేది? మంత్రాలకు చింతకాలు రాలేమో కానీ అది మాత్రం నన్ను వదిలేదు. అయితే ఓ పని చేయి, ఏదో కొండ మీద తీసుకెళ్ళు, అక్కడ నేను తోసే సరిపోతుంది. ఆ ప్రయత్నం కూడా జరిగింది. నువ్వంటే ఎంత ఇష్టమో తెలియదు, కానీ నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు అను ఇక్కడి నుంచి దూరం చచ్చిపోతుంది. ఓహో, అలా కూడా జరిగిందా? చా నవత్రా. రే ఇరవై మిశ్రికాలు రా, మీ కీర్తి డార్లింగ్ మాట్లాడరా. ఏంట్రా మాట్లాడేది? ఎంతో పెద్ద తలకినొప్పి అయిపోయింది నాకు. తను అందంగా లేనప్పటికీ తను హట్ అవుతుందని, తన ప్రేమిస్తుని నటిస్తున్నా అంతే. తను ఎంత వదిలించుకుందామని చూస్తుంటే అంత దగ్గర అవుతుందిరా. ఒక్కోసారి నాకు ఏమనిపిస్తుంది తెలుసా? ఒకసారి తన ముందుకి వెళ్ళి నువ్వు నాకు నచ్చలేదు అని అలవాల్పిస్తుందిరా. సరేరా, బాధపడకు.
వాట్? ఎప్పుడు? సరే మేము హాస్పిటల్కి వస్తున్నాం, నీ ప్రతాపాన్ని తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాను, నువ్వు వాడికి వచ్చాయి. అలా పడుకో అమ్మా. ఇన్నాళ్ళు చీకటి జీవితాన్ని గడిపాను, ఇప్పుడు కొల్లులే నిన్ను పెళ్లి చేసుకుని మళ్ళీ అదే జీవితాన్ని గడపలేను. దయచేసి నన్ను క్షమించు. ఒరే బాలు, జీవితాన్ని నాశనం చేసుకున్నావు కదరా, ప్రేమకుని త్యాగం చేయాలా? త్యాగాన్ని కోరుకున్న ప్రేమలో ఎంతమంది సుఖపడ్డారు? నేను ఇష్టపడే నా ప్రేమలో ఆ అమ్మాయి కోరుకుంది ప్రపంచం చూడాలని. తన కోరిక తీర్చడంలో నాకు చాలా ఆనందంగా ఉంది, కానీ ఆ అమ్మాయి మాత్రం తన స్వార్థం కోసం నన్ను ప్రేమించింది. వీడిని మోసం చేసే అమ్మాయికి నీకు తేడా ఏముందిరా? కళ్ళు లేకపోతే ఈ ప్రపంచాన్ని చూడలేం, కానీ మనసు లేకపోతే ఏ ప్రేమని పొందలేం. రేయ్, నువ్వు ప్రేమ గురించి మాట్లాడమేంటా? రేయ్, నాకు అమ్మాయిలంటే కోపమే, కానీ ప్రేమ అంటే గౌరవం. అమ్మాయిలపై కోపానికి ఒక కారణం ఉంది. 2 సంవత్సరాల క్రితం మా అమ్మ గుండె ఆపరేషన్ దాచుకున్న డబ్బు మా అన్నయ్య ఓ అమ్మాయి ప్రేమలో పడి తీసుకెళ్ళిపోయాడు. ఆ రోజు మా అమ్మ చనిపోవడానికి కారణం ఆ అమ్మాయి ప్రేమ. ఆ అమ్మాయి ప్రేమ వల్ల మా అన్ని మోసపోయాడు. ఇలా అమ్మాయిలు అబ్బాయిలు మోసం చేసుకుంటే ఈ లోకంలో ప్రేమ అనేదే ఉండదు. కనీసం నువ్వైనా నీ ప్రేమను గెలిపించుకోరా. ఎవడరా నువ్వు? నా చెల్లెలు అవడానికి కారణం నువ్వేనారా? రే, వాడిని పైకి రాని ఒక పక్కకు లాక్కెళ్ళనరా. వీడొక్క క్షణం కూడా కనిపించకూడదు, పక్కకు తీసుకెళ్లి కుమ్మేయండి రా. ఈడ్చుకుపోండి. అరే వదలండ్రా. Yeah.
అవును, మీరు ప్రేమించినట్టు నిజమే. నువ్వు ఫోన్లో పరిచయనప్పటి నుంచి నువ్వెంతో పెద్ద అందగతో ఊహించుకున్నావు. చూశాక నేను ఊహించుకున్న అమ్మాయి నువ్వు కాదని తెలుసుకున్నావు. అయినా నేను మోసనేసే వాడిని అయితే ఆ రోజు నువ్వు నాకు నచ్చదని చెప్పి వదిలి వెళ్ళిపోయాను. అయినా నేను అలా చేయలేదే, ఎందుకంటే ఎరుపోగలు ఎక్కడేం చేస్తుంది అన్న భయంతో. ఇది కూడా రకమైన ప్రేమేనే, ఈయన మొదలు చూస్తూ ప్రేమించదానవా? చూసావా, ఆలోచనలు పడ్డావు. ఈ జనరేషన్ ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించాలంటే విక్టర్ వెంకటేష్ బాగా చదువుకుని ఉండాలి, ప్రభాస్లో హైట్ ఉండాలి, మహేష్ బాలా అందంగా ఉండాలి, నాగార్జునలా సింపుల్గా ఉండాలి. ఇవన్నీ లేకపోయినా తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తినే ఉండాలి. ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమించాలంటే కోరుకునేది అందాన్ని మాత్రమే, ఆస్తి పాస్తులు కాదు. నేను ఈ విషయంలో చేసిన తప్పే కావచ్చు, కానీ నీపై నేను పెంచుకునే ప్రేమ మాత్రం నిజమే. ఎవరేమన్నా నీతోనే నా జీవితం, ఆపై నీ ఇష్టం.